Almeria. So, ప్రస్తుతం అయితే మనం AU grounds లో ఉన్నాం. మరి AU grounds లో నీకు పని ఏంటి అనుకోకండి. ఇప్పుడైతే IPL సీజన్ మొదలైపోయింది. మరి చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అయ్యే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది IPL మాత్రమే. ఈ టైం లోనే అన్ని రాష్ట్రాలు కలిసి ఒక పండగలా జరుపుకుంటారు. అంటే ఎప్పుడు కలిసి ఉంటామో లేదో నాకు తెలియదు కానీ IPL కి మాత్రం అందరం కలిసి ఉంటాం. సో మరి ఈ 2023 IPL ఎలా జరుగుతుందో ఎవరు గెలుస్తారో మన ప్రజల మాటల్లో తెలుసుకుందాం. పేరు హర్షవర్ధన్. ఎలా ఉంది IPL సీజన్ ఎలా నడుస్తుంది? ఐ మీన్ వెయిట్ చేస్తున్నాం ఇంకా, అంటే మ్యాచెస్ ఇంకా అంత ఇంటెన్స్గా ఏమవుతున్నట్టు అనిపించట్లే. I mean, the more the IPL progresses, the more the intensity increases. And that is what I am thinking. So, mari ee samsaram ever gelavochu cup? Year either Mumbai kani Chennai kani. Okay. Meeru personal ga ever fan? Mumbai Indians fan nenu. Endukosam? Mumbai Indians fan Sachin kosam. Sachin kosam. Mari ippudu Sachin leru ga? Ayana legacy undi kada Mumbai la. Okay, fine then. Okay, mari ippudu jarigina anni IPL season lo meeku the best season edaina unda? 2020 I mean appudu unna situations ki the way the people are towards COVID and everything, a season anedi oka relief ichindi people ki. I mean IPL ni they thought of stopping it and then they changed the venue and everything. Venue change chesi bio bubble ni chaala neat ga maintain chestu, prati franchise chaala neat ga maintain chestu IPL ni final varaku teeskelindi. అండ్ ఆ IPL మేబీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అని నేను భావిస్తున్నాను. అంటే నా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంది ఆ కోవిడ్ సిచ్యువేషన్స్ నాటిని. ఐ మీన్ అటువైపు వెళ్ళకుండా ఓన్లీ ఒక క్రికెట్ మీద ఫోకస్ చేయడానికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. మరి ఇప్పుడున్న IPL సీజన్లో ద యంగ్ బెస్ట్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు ఆబ్వియస్లీ, వాళ్ళ పేర్లు ఉంటారు. రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ పృథ్వీ షా. ఎందుకంటే పృథ్వీ షాకి ఇంటర్నేషనల్ కెరియర్ వైపు ఇవ్వట్లేదు, సో మేబీ తను ఎక్కడ ప్రూవ్ చేసుకుంటే ఇవ్వచ్చు. అండ్ సర్ఫరాజ్ ఖాన్, ఎందుకంటే లాస్ట్ 5 సీజన్ చాలా బాగా ఆడాడు తను. మేబీ ఇప్పుడు ఈ సీజన్ బాగా ఆడితే, తను ఈ IPL సీజన్ బాగా ఆడితే మేబీ ఛాన్స్ ఉండొచ్చు. అండ్ తిలక్ వర్మ అండ్ బౌలర్స్లో కూడా సిరాజ్ మేబీ ఇంకొంచెం ఇంప్రూవ్. తను ఆల్రెడీ ది బెస్ట్ బౌలర్ నాకు తెలుసు, కానీ లిమిటెడ్ ఓవర్స్ T20 క్రికెట్లో తను అంత కాదు. ODI కంపేర్ చేసుకుంటే అండ్ టెస్ట్ కంపేర్ చేసుకుంటే మేబీ T20లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్. మరి ఫైనల్గా ఇప్పుడు IPL అంటే ఒక అంటే ప్రీ ప్లాన్గానే కప్పు వీళ్ళకి ఇచ్చేద్దాం అని ఒకటి ఉంటుందని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఐ మీన్ అది ప్రతి టీము వాళ్ళని అనలైజ్ చేసుకుంటే అండ్ ఈ ప్రిడిక్షన్స్ ఏవైతే వస్తాయో అవి బయట ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్రతి టీంని అనలైజ్ చేసి ఛాన్స్ ఎంత ఉంటుంది అని ఉంటుంది. బట్ I think what is on paper is not what is in reality. మీ పేరు? రవి అండి. సో ఇప్పుడున్న సీజన్ ఎలా నడుస్తుంది అనుకోవచ్చు? పర్లేదు, అనుకున్నట్టే కాకుండా కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్కోర్లు కొద్దిగా టీమ్స్ కొట్టకపోయినా పర్లేదు. SRH మీద నేను ఫ్యాన్ అండి, అందువల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. మరి ఇప్పుడు ఉన్న అన్ని సీజన్స్లో అంటే ముందు నుంచి వచ్చిన సీజన్స్లో SRH బాగా బెస్ట్గా ఆడిందన్న సీజన్ ఒకటి ఉంటుంది కదా మీ ఒపీనియన్లో, సో అదేంటి? 2016 అనుకుంటా, అప్పుడు మా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. SRH వర్సెస్ RCB ఫైనల్ అయినప్పుడు కూడా ఫైనల్లో చాలా బాగా ఆడారు, అందరికీ తెలిసింది ఆ విషయం. సో అంటే ఇప్పుడున్న అన్ని టీమ్స్లో కప్పు గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయంటారు? మొన్న అది జరిగిన మ్యాచ్లు చూసాక RCBకి మంచి ఛాన్స్ ఉంది అనిపించింది. నిన్న పర్ఫార్మెన్స్ చూసాక CSK కూడా చాలా బాగా ఆడారు. సో మనం ఈ రెండింటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుజరాత్ ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి వాళ్ళు గెలిచే ఛాన్స్ మ్యాక్సిమం ఉంది. అంటే ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్లో ఎవరు ద బెస్ట్ అనుకోవచ్చు, బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ, మీ ఒపీనియన్? యంగ్ ప్లేయర్స్ అంటే మనకి ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా చాలామంది ప్లేయర్స్ని ఇండియన్ ప్లేయర్స్ నిలుస్తున్నారు, కానీ ఆశించినట్టు ఎవరు ఆడట్లేదు. బట్ ఆయుష్ బడోని అనే ఒక ప్లేయర్ LSG పక్క బాగా ఆడుతున్నారు. ఇంకా యంగ్ టాలెంట్ అంటే అంతే, మ్యాక్సిమం మిగిలిన వాళ్ళందరూ నార్మల్గానే పర్ఫామ్ చేస్తున్నారు. సో 2023లో ద బెస్ట్ టీం ఏదైనా ఉందా అనుకుంటున్నారా మీరు? బెస్ట్ టీం బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బెస్ట్ టీం గుజరాత్ టైటన్స్ అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి బౌలింగ్ బ్యాటింగ్ బాగుంది, మళ్ళీ LSG కూడా మ్యాక్సిమం వాళ్ళు బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు, బౌలింగ్ పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది మార్క్వుడ్ లాంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో చివరిగా ఇప్పుడు మ్యాచింగ్ అంటే ఐ మీన్ మ్యాచెస్ అనగానే ప్రీ ప్లాన్డ్ కప్ ముందే వీళ్ళకి ఇచ్చేస్తాం అని ఒక టాక్ అయితే బయట నడుస్తుంది, అది నిజమే అనుకోవచ్చా? అస్సలు కాదండి. పర్ఫార్మెన్స్ బట్టి ఆడే విధానం బట్టి మ్యాచ్ గెలుస్తారు తప్ప ముందు మనం అనుకోవడం వల్ల అది ఎప్పుడు జరగదు నాకు తెలిసి. సో మన ఎఫర్ట్ని బట్టి మనం ఆలోచించవచ్చు. మీ పేరు? ఆకాష్. మీ పేరు? చరణ్. రమేష్ మ్యామ్. రిషి. రిషి. సో మీకు ఇష్టమైన టీం ఏంటో చెప్పండి. ఓకే, ఇప్పుడున్న యంగ్ టాలెంటెడ్ బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ మీ ఒపీనియన్లో ఎవరెవరో ఉంటారు కదా? సో తిలక్ వర్మ బ్యాట్స్మెన్ కింద, మోసిన్ ఖాన్ బౌలర్, సుభాన్ గిల్. సుభాన్ గిల్. సుభాన్ గిల్. బుమ్రా. యంగ్ టాలెంటెడ్ అన్న అస్రంగా రుతురాజ్ గైక్వాడ్. ఓకే, సో మరి అంటే మ్యాచ్ అయ్యే ముందు వీళ్ళకి ఇచ్చేస్తాం ముందుగానే కప్పు అని ఒక టాక్ అయితే నడుస్తుంది, అది ఎంతవరకు నిజం అనుకో? కాదు, అంటే కప్పు కొనేసుకుంటున్నారు అంటున్నారు, నేను అడుగుతుంది నెగిటివ్ గా. మీరు ఆర్సీబీ ఆర్సీబీ అన్నారు, ఇప్పుడు బేసిక్ గా అలా టాక్ నడుస్తుంది ముందుగానే కొనేసుకుంటున్నారు అని, అది ఎంతవరకు నిజం? అదంతా ముంబై ఏమంటే ముంబై ఇండియన్స్ 5 కప్పులు కొట్టారు కాబట్టి వాళ్ళకే తెలియదు. వాళ్ళకే తెలియదు కొన్నారు అంటున్నారు. ఆడలేదా మరి? ఆడారు, దాంతో పాటు సైడ్ కొన్నారు కూడా 2-3 కప్పులు. ఇప్పుడు వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అన్నిట్లో మీకు ద ఫేవరెట్ ఏంటి? RCB versus Mumbai man 2016 Gujarat में 2016 Gujarat ने Gujarat में आर विराट कोहली एबीडीएवले सेंचुरी कोडतार कदा आ मैच मार्क कोड सेम 2019 Mumbai ने CSK फाइनल. సో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లు ఎలా ఉన్నాయి, బాగున్నాయి అనుకోవచ్చా? ఇండియన్స్ వైగా ఉన్నాయి అనుకోవచ్చు. బ్యాక్ ప్లేయర్ రూల్ పెద్దగా హెట్ అవడదు అనిపిస్తుంది, అంటే కొంచెం సబ్స్టిట్యూషన్స్ అవన్నీ బాలేదు. సో అంటే బేసిక్గా ఇప్పుడు ఇంకా ఐపీఎల్ ముందుకు వెళ్ళాలంటే కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఇక్కడ ల్యాగ్ అవుతున్నారు అని, అలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ల్యాగ్ అవుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిన కొత్త పాయింట్స్ పిచ్ కండిషన్ బట్టి ఉంటాయి కదా, మ్యాచ్లో 11:30 వరకు ల్యాగ్ అవుతుంది కదా, అలా మధ్యలోనే దాని కొంచెం టైమింగ్స్కి ఏం పనిష్మెంట్స్ ఏం పెడతా అంటే ఇన్ని టైంలో అవర్స్ కంప్లీట్ చేయకపోతే ఫీల్డర్ని అంటే బయట 5 ఫీల్డర్స్ కాస్తారు కదా, అలా ఒక ఫీల్డర్ని లోపల పెట్టడం అలాంటి రూల్స్ ఏమైనా పెడితే కొంచెం కెప్టెన్స్ కూడా భయం ఉంటుంది కదా, దాని ద్వారా మ్యాచ్ కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు కదా. ఏంటంటే ల్యాగ్ అయిపోతుంది కదా, 11 కంప్లీట్ అవర్స్ మ్యాచ్ 11:30 అయిపోతుంది, 11:30-12 అయిపోతుంది. ఇప్పుడు బిసైడ్ ఫేవరెట్స్ కానీ అంటే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ద బెస్ట్ ఆడుతున్న టీం ఏదైనా ఉందా? లక్నో అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. జీటీ అండ్ ఆర్సీబీ. జీటీ ఆర్సీబీ. ముంబైకి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ముందైతే ముంబై చాలాసార్లు గెలిచింది కదా, మళ్ళీ ఇప్పుడు గెలవడం అవసరం అంటారా, లేకపోతే వాళ్ళు ఆడుతున్నారంటారా, లేకపోతే వీళ్ళు అన్నట్టు కప్పు గెలుస్తున్నారంటారా? ఆడింది గెలడానికే కదా, అందుకే ఆడుతున్నారు కప్పు గెలడానికి. సో మీరే చెప్పండి ఇంకా ఐపీఎల్ గురించి మేము తెలుసుకోవడానికి, ఎందుకంటే బేసిక్గా ఐపీఎల్ అంటే పెద్దగా ఎవరికి ఐడియా ఉండదు, గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మీకే తెలియాలి. సో తెలియని పాయింట్స్ ఏవైనా ప్రజలకి ఐపీఎల్ గురించి, మీరు ఐపీఎల్ అనే కాదు ద క్రికెట్ గురించి? ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషన్. క్రికెట్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది అందరికి. ఇంకా ఇప్పుడు క్రికెట్ కూడా ఒక జాబ్ లాగా అందరు కూడా ఇప్పుడు క్రికెట్లోకి రావడానికే చూస్తున్నారు మ్యాక్సిమం. నాకు కూడా క్రికెట్ ఇంట్రెస్ట్ కానీ వెళ్ళలేకపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.